పబ్లిక్ కంటిన్యూగా చెప్తూనే ఉంటారు, ఎంత చెప్పినా వాళ్ళ మార్పే రావడం లేదు. లాక్డౌన్ అయినప్పటి నుంచి కూడా వాళ్ళకి అదే పేషెన్స్ చెప్తూనే ఉన్నాం, బట్ ఇళ్లలో ఎవరు ఉండడం వల్ల ఏం జరగదు, అర్థం కావడం లేదు సార్. సరే, దీనికి ఒక సొల్యూషన్ ఆలోచించారు. ఓకే. నిదానంగా నచ్చ చెప్తే చిన్న పాప అర్థం చేసుకున్నప్పుడు ప్రజలు అర్థం చేసుకోలేరా? భాష అర్జెంటుగా మన వాళ్ళకి ఫోన్ చేసి పాయింట్లలోకి వెళ్ళిపోయి డ్యూటీస్ చేయమని చెప్పుకోండి అర్జెంటుగా. పబ్లిక్ మూమెంట్ ఎక్కువ ఉందంటే కొంచెం త్వరగా పని చెప్పమని చెప్పాం. ఆపండి ఆపండి ఆపండి, ఎందుకు కొడుతున్నారా? వెనక్కి రండి, అంతా వెనక్కి రండి, బ్యాక్. ఏం పేరమ్మా నీ పేరు? అరుణ్ సార్. అరుణ, ఎందుకు వచ్చావు? ఇంటి కోసం వచ్చాను సార్. ఆశీర్వాద్ సార్. సార్ షఫీ సార్. షఫీయా, ఎందుకు వచ్చావు బయటికి? సోప్ కోసం వచ్చాను సార్, ఎడీ డిటర్జెంట్ ఆల్ రౌండర్ సోప్ సార్. నీళ్ళ కోసం పగిలిపోయిన బిందె తీసుకొని నీళ్ళ కోసం వచ్చినాడు. అందరు ఇలా రండమ్మా, ఇలా రండి, లైన్లో నించోండి. ఇక్కడమ్మా, ఇప్పుడు గవర్నమెంట్ ఎందుకు బయటికి రావద్దని చెప్పింది? లాక్డౌన్ ఎందుకు పెట్టింది గవర్నమెంట్? ఏదో ఒక కనిపించని వైరస్ మన ప్రపంచం మొత్తం చుట్టేస్తూ ఉంది. అది చాలామంది వ్యక్తుల్ని ఇబ్బంది పెడుతుంది, ఇబ్బంది పెడుతూ చాలామంది చనిపోతున్నారు. అలా చనిపోకూడదని ఒకే ఒక ఉద్దేశంతో ప్రజల శ్రేయస్కారం కోసం గవర్నమెంట్ వారు మిమ్మల్ని అంతా ఇళ్లలోనే ఉండండి అని చెప్పాను. కానీ మీరు చిన్న చిన్న కారణాలతో ఒకడు పిండి తెచ్చుకోవాలని, ఇంకోటి సబ్బు తెచ్చుకోవాలని, ఇంకోటి పగిలిపోయిన బిందెతో నీళ్లు తెచ్చుకోవాలని చెప్పి బయటకు వచ్చి చిన్న చిన్న కారణాలతో బయటకు వస్తుంది. మీరు మీరంత యువకులు, కుర్రాళ్ళు బాగానే ఉంటారు, బాగా ఇమ్యూనిటీ పవర్ బాగానే ఉంటారు, కానీ మీకు తెలియకోకుండానే ఆ వ్యాధి మీలోకి వచ్చేసి ఉంటుంది. కొంతమంది పేషెంట్లు ఉంటారు, వాళ్ళతో అంతా కలిసి తిరిగింటారు. మీరున్నంత గట్టిగా వాళ్ళు ఉండరు కదా. ఇది బయటపడాలంటే కనీసం 14 రోజులు పడుతుంది. అది అది మీరు తెలుసుకునే లోపలే పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది. పెడుకుంటున్నాం బయటికి రాగండి, బయటికి రావద్దండి. మాటల ద్వారా చెప్పినాము, చేతల ద్వారా చెప్పినాము, ఇంకా ఏం చెప్తే వింటారు చెప్పండి. ఇంకా మేము కింద మేము కాలు పట్టుకోమంటే కూడా పట్టుకుంటాం కదా. సార్ సార్ ప్లీజ్ సార్, పోలీస్ వ్యవస్థ తలదించిందంటే సగం దేశమే తలదించినట్టు సార్. సార్ ప్లీజ్ సార్, లేవండి సార్, ప్లీజ్ సార్. నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళానంటే బయటికి రావాలని ఒక ఆలోచన వస్తుంది సార్ రేపైనా. అందుకే నా బైక్ ఇక్కడే పెట్టి వెళ్తున్నాను. నేను లాక్డౌన్ అయిపోయాక వచ్చి తీసుకుంటాను మీ దగ్గర నుంచి. ఆగండమ్మా బాబు. భాష మాస్క్ లేలా ఇవ్వు. ఈ సిచ్యువేషన్లో మాస్క్ లేకుండా బయట తిరగకూడదమ్మా, చాలా డేంజర్. ఖచ్చితంగా మాస్క్ యూజ్ చేయాలి.